నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నాకు నిన్నటి నుంచి చాలామంది చాలా మెసేజ్లు పంపించడం అవ్వచ్చు, కొన్ని వీడియోలు చూడమని పంపించడం అవ్వచ్చు, కొన్నిటిని అలాగే యూట్యూబ్ లింక్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ పోస్టులు అవ్వచ్చు పంపిస్తూ ఉన్నారు. అనయా చూడండి, ఇది ఒకసారి దీని మీద స్పందించండి అని. నేను ముందుగా అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మనం రాజకీయాల్లో ఉన్నాం. మొన్ననే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రాణంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్నటువంటి నేను, ఎవరో ఏదో నన్ను విమర్శించారని బాధపడుతూ 2.5 సంవత్సరం నుంచి నేను పార్టీ కోసం నేను ఇష్టంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఏదో అన్నారు ఎవరో అని బాధపడుతూ ఆ బాధలో పార్టీలో నుంచి బయటకు వెళ్తాను అన్న సందర్భం జరిగింది. దానికి నేను ఈరోజు కూడా ఒకటే బాధపడతా ఉన్నా, ఎవరో ఏదో అంటే నేను వెళ్ళిపోవడేంటి? దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై జనసేన. కళ్యాణ్ గారు ఇక్కడున్నారు, ప్రాణం మనకి. ఆయన వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం? ఏదో భావోద్వేగంలో మాట్లాడా, చాలామంది ఒకటే అండి. అలాంటి వస్తుంది అప్పుడప్పుడు మనకి, ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ వస్తాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలో ఉన్నప్పుడు ఎన్నో తిడతారు, నన్నే కాదు సాక్షాత్తు మనం ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో తిడతా ఉన్నారు. తగ్గిందా? ఎంత తిట్టినా పడేవాడే రాజకీయంలో ఉండాలి, పోరాడేవాడే రాజకీయంలో ఉండాలి. ఎవడో తిట్టాడు కదా, ఏదో చేశాడు కదా అని భయపడిపోయి లేకపోతే బాధపడిపోయే ఇది ఉండకూడదు. తిట్టనివ్వండి. తిట్టే కొందుకే మనలో ఆత్మస్థైర్యం పెరగాల, మనలో యూనిటీ పెరగాల, మనందరం కలిసికట్టుగా పోరాడే ఇది ఇంకా ముందుకెళ్ళాలి. మనలో ఆ ధైర్యం పెరగాలి. తిట్టనివ్వండి, పడదాం. ఏమవుతుంది? పల్లెమా? ఎన్ని తిడతా ఉన్నారు? ఎన్నో తిట్టారు మనల్ని. సో తిట్లకి భయపడకండి, ఎన్నైనా తిట్టనివ్వండి కావాలని. చాలామంది చాలా రకాలుగా తిడతారు, ఫేస్బుక్లో యూట్యూబ్లో కూర్చొని తిట్టే వాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ఎవ్వరు రెస్పాండ్ అవ్వద్దు. నేను అవ్వట్లేదండి తిట్టే వాళ్ళకి రెస్పాండ్ మాత్రం. నేను వాళ్ళ పేరు చెప్పట్లా, ఏమి చెప్పట్లా. తిట్టే వాళ్ళకి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎంతోమంది తిడతారు, తిట్టే వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దండి. మన టైం మనదంతా వేరు. ఇప్పుడు 100 రోజులు ఉంది, 100 రోజులు చాలా రకాలుగా కష్టపడదాం. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఏదో రకంగా కొంతమందికి రెస్పాన్స్ అవుతారు, రెస్పాండ్ ఇస్తారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి, ఫేస్బుక్లో యూట్యూబ్లో కాదండి, అట్లీస్ట్ టీవీల్లో కూర్చొని మన ఇమేజ్, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే తిట్టాలి. వాళ్ళకు ఒక స్థాయి ఉండాలి. వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలో లేకపోతే మినిస్టర్ అవ్వాలో, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఉంటే అప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఎవరు పడితే వాళ్ళు ఫేస్బుక్లో యూట్యూబ్లో మాట్లాడితే వాళ్ళ గురించి మనం తిట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. మర్చిపోండి, తిట్టే వాళ్ళు తిడతనే ఉంటారు. మనం కామ్గా ఉన్నప్పుడు తిట్టలేదా వీళ్ళంతా? ఈరోజు తిడుతున్నారా? మనం ఎంతో సైలెంట్గా ఉన్నాం, ఆ రోజు కూడా తిట్టారు. సో తిట్టేది పడదామండి. కళ్యాణ్ గారిని ఎన్నో అన్నారు, గుండె ధైర్యంగా ఓర్చుకుంటున్నారు ఆయన, ఇట్లా తీసి పక్కన వస్తున్నారు. మనం కూడా అలాగే వెళ్దాం. నేను చేసింది మీరెవరు కూడా ఇదవద్దు, మనందరం కూడా అలాగే. ఈ 100 రోజులు జనసేన మనందరికీ ఎంత జరిగినా ఏం జరిగినా అందరిలో యూనిటీ ఇంపార్టెంట్ అండి. మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ 100 రోజులు ఇంక్లూడింగ్ నాతో సహా చెప్తా ఉన్నా, ఎవ్వరం బయటపడద్దు. అందరం కలిసికట్టుగా మనందరం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనందరం కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకుండా ఈ 100 రోజులు ఏం జరిగినా సరే మనం పార్టీ కోసం పనిచేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలామంది నన్ను బండబూతులు తిడతా ఉన్నారు, తిట్టే వాళ్ళకి నేను సమాధానం అయితే చెప్పడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తిట్టేవాళ్ళు కాదని కొంతమంది మిత్రులు సోదరులు నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, బ్రదర్ మీరు అలా మాట్లాడటం కరెక్టేనా, మీరు ఇలా చేయటం కరెక్టేనా అని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మెసేజ్లు పెడతా ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళకి, ఎక్స్క్యూజ్ మీ, ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకి ఎప్పుడు కోపం లేదండి, ఆయన ఏం అనట్లేదు. మనం కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు బాగా విమర్శిస్తూ తిడుతూ ఉన్నారు కాబట్టి ఏదో కామెడీగా ట్రోల్ చేస్తున్నాం మనం.
అంతకుమించి ఆయన వ్యక్తిగతంగానో వాళ్ళ ఫ్యామిలీనో వాళ్ళనో మనం తిట్టట్లేదు. మిత్రులారా, మీరు గమనించాలి, మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషము లేదు. మీరు ఎన్నన్నా నాలుగేళ్ళు మమ్మల్ని తిట్టారు స్టార్టింగ్ నుంచి, మేము పడ్డాము. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిచేసే ఉన్న కోపంతో మీరు తిట్టారు కాబట్టి 2014 ఎలక్షన్స్లో మేము పడ్డాము, అది వదిలేసేయండి, అయిపోయింది. మీ మీద మాకు వ్యక్తిగతంగా లేదు, కానీ మీరు అలా చేస్తూ ఉన్నప్పుడు, తిడుతూ ఉన్నప్పుడు మేము సరదాగా ట్రోల్స్ అలాంటివి మా ఊళ్ళు పెడతారు. సో అవన్నీ మీరు భరించాల్సిందే, తప్పదు. అంతేగాని మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా ఫ్యామిలీల పరంగా తిట్టే ఆలోచన అయితే మా జన సైనికులకి, మిమ్మల్నే కాదు బాలకృష్ణ గారి అభిమానులను కూడా తిట్టే ఆలోచన మాకు లేదండి. మమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారు, ఎన్నో ఎన్నో అంటే కామెడీగా ఫన్నీగా మేము మాట్లాడుతున్నాం, కానీ అలా కాదు. మీరు మాట్లాడకూడదు మేము మాట్లాడతామంటే సారీ సార్, కామ్గా కూర్చోలేమండి. మేము మాట్లాడం, మీరు కామ్గా ఆపేయండి. రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. మేము మాట్లాడం రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా మీరు మాట్లాడతాము, మిమ్మల్ని తిడతాము, మీ ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని తిడతాము, మీ ఇష్టం వచ్చింది మీరు చేస్తే ఊరుకోమంటే సార్ చేతులు ముడుచుకొని అయితే కూర్చోలేమండి. సారీ సారా, మీ అభిమానులు అందరికీ చెప్తా ఉన్నాం, మేము మిమ్మల్ని ద్వేషించట్లేదు, మీరే మమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు, రేపు ఆంధ్రాలో కూడా ఏమవబోతుందో మీరే చూడబోతున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కుళ్ళు ఎవరి మీద పడతారు, కాయలున్న చెట్టు మీదే కుళ్ళు పడతారు, పళ్ళున్న చెట్టునే రాళ్ళు పెట్టి కొడతారు. కుళ్ళు పడేది కాయలున్న చెట్టు మీద, ఏ చెట్టును పడితే ఆ చెట్టు మీద బట్టి కుళ్ళు పడతారు. ఆ కాయలు లేని చెట్టును చూసి ఏం కుళ్ళు పడతారు, ఆనందం పడతారు. సో మనకు ఫుల్ కాయలు ఉన్నాయి, కుళ్ళు పడతారు, పళ్ళు ఉన్నాయి, రాళ్ళు పెట్టి కొడతారు. భరిద్దాం భరిద్దాం, నేను కూడా నేర్చుకుంటున్నా. ఆవేశం, బీపీ, హై టెన్షన్ వచ్చింది, హై బీపీ వచ్చింది అప్పుడప్పుడు. పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అంటున్నారనుకోండి, హై బీపీ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు కొంచెం తగ్గిస్తున్నా, నేర్చుకుంటున్నాను. నేను కూడా యోగా బోగా చేసి కొంచెం నేర్చుకుంటా ఉన్నాను. మీ జగన్ జైలు పోవడం ఖాయం, యా అవన్నీ వాళ్ళు చూసుకుంటారులేండి. అది అది తప్పు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంటే ఊరుకోరు కదా, ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారు. సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. సో అభిమానులు కావచ్చు, మనం కావచ్చు, అందరం కలిసి పోరాడదాం, మన పని మనం చేద్దాం. కళ్యాణ్ గారికి మనమే ఆయుధం, సైనికుల్లాగా మనం పోరాడదాం, మనందరం ఆయన చేతుల్లో బలాలం. సో మనం పోరాడుతూ ఉందాం, సేమ్ టైమ్ విమర్శలకి ఎవరో తిడుతున్నారని మాత్రం భయపడద్దండి. ఆలోచన వచ్చింది నాకు, చాలామంది మెసేజ్లు పెట్టి బా మాకు బ్లడ్ బాయిల్ నాకు అవ్వలేదండి. నిజంగా తిట్టనివ్వండి, తిట్టేవాళ్ళు తిడతారు. ఏంటంటే తిడితే ఎవరో యూట్యూబ్లో కూర్చొని తిడుతున్నారు, ఎవరో ఫేస్బుక్లో కూర్చొని తిడుతున్నారని మనం భయపడాల్సిన అవసరం ఏంటి? తొక్క వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళని పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడలేనా? ఆ వీడియో చూశాను నేను, 100 రకాలుగా మాట్లాడగలను, 100 రకాలుగా మాట్లాడితే లక్షల మంది చూస్తారు, లక్షల వ్యూస్ వస్తాయి. అవన్నీ నేను మాట్లాడలేనా? అవన్నీ నేను మాట్లాడను, బేసిక్గా అవసరం లేదు అవి మనకి. మనం పనిచేద్దాం, సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, అలాగే కింద లెవెల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మనం అందరం కలిసి మన విషయానికి పనిచేసుకుందాం. మాట్లాడామంటే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. వాళ్ళు ఇప్పుడు కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఒక అర్హత ఉంది. టీవీల్లో కూర్చొని మనల్ని తిట్టి మన పార్టీని తక్కువ చేయాలని చూస్తున్నారు. యూట్యూబ్లో ఫేస్బుక్లు చూస్తే వాళ్ళకేమీ పెద్ద ఇది ఉండదండి, వాళ్ళ సస్టైనబిలిటీ కోసం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు సస్టైన్ అవ్వలేక వాళ్ళు చూసి మళ్ళీ ఎలాగైనా రావాలని. ఇప్పుడు చూడండి, ఎవరినైనా మార్చచ్చు, ఎవరినైనా మార్చచ్చు, మారుద్దాం, ప్రేమగా మారుద్దాం అందరిని. జనసేన ఇచ్చేది ప్రేమ, ప్రేమను పంచుదాం మనం అందరికీ. జనసేన పార్టీ ప్రేమను పంచుద్ది, ద్వేషాన్ని మనం పెట్టుకో, మనల్ని తిడతారు కానీ మనం మాత్రం ప్రేమనే ఇస్తున్నాం. వాళ్ళు మరీ మనల్ని ట్రోల్ చేసి తిడతా ఉంటే మనం సింపుల్ నవ్వుతూ ట్రోల్ చేస్తున్నాం. మనం బాలయ్య బాబు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ గుండె మీద చేసుకొని ఆలోచించమనండి. ముక్కు మీద చేసుకొని ఆలోచిస్తే ఇలాగే వస్తుంది ఆలోచనలు, ముక్కులు మూసుకుపోయి ఏం ఆలోచనలు వస్తాయి, ఇంకా రావు కదా. గుండె మీద చేసుకొని ఆలోచిస్తే కరెక్ట్ ఆలోచనలు వస్తాయి. సో నేనేం చెప్తా ఉన్నానంటే, మిత్రులారా, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులారా, మిగతా ఫ్యాన్స్, మిగతా వాళ్ళ అభిమానులారా, సో మీరందరూ కూడా దయచేసి మీరు ట్రోల్ చేయడం ఆపితే మేము ఆపుతాం, మీరు ఆపకపోతే మా వాళ్ళు పెడతానే ఉంటారు, మేమైతే ఆపలేము. ఓకే చేయండి, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు భయపడద్దండి. వాళ్ళు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 2014లో, ఏ వైసీపీ వాళ్ళని ఏమైనా వేసేసారా, కొట్టారా, జైల్లో పెట్టారా, ఏం జరగలేదండి. ఎవరు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిని వేసారు, పాత రోజులు కాదు ఇవి.
పాత రోజులు కాదు, వ్యక్తిగత కక్షలు ఉంటే తప్ప ఎవరెవరు జోలికి రారండి. పాత రోజులు కాదు, రాజకీయంగా మాత్రమే మనందరం ఫైట్ చేసుకుంటున్నాం. విఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరం తెలుగు వాళ్ళమే. మనందరికీ ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. బూతులు తిట్టే వాళ్ళు తిట్టుకోనివ్వండి, పడదాం మనం. వాళ్ళకి సంస్కారం లేని హీనులు కొంతమంది వస్తుంటారు, లైవ్లోకి వచ్చి బూతులు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవద్దు, మనందరం వెళ్దాం. వాళ్ళు ట్రోల్ చేస్తే తప్పకుండా మనం కూడా చేద్దాం, లేదా వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకోమనండి, మన ప్రచారాలు మనం చేసుకుందాం. ఎవరు విన్ అయితే వాళ్ళు రాజ్యాంగ పరంగా చూసుకుందాం, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు. మన వైపు ఉంటే వాళ్ళని మనతో కలిసి పనిచేద్దాం, మనం వాళ్ళ వైపు ఉంటే మనం కూడా ప్రతిపక్షంగా కూర్చొని మనం కూడా పోరాడదాం. సో దాంట్లో నో డౌట్, అఖిలానందన్ లైట్ తీసుకోండి. అసలు వాళ్ళ పేర్లు కూడా మీరు ఎత్తకూడదు. అది అలాంటి చిన్న చిన్న వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని పెద్దవాళ్ళని చేయొద్దు. ఎక్కడో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళ పేర్లు ఎత్తి నేను పేరు కూడా ఎత్తట్లేదు. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, మన స్థాయి వేరు, మనం వేరు, మనది వేరు. గుర్తుపెట్టుకోండి, మన స్థాయి వేరు. ఆ స్థాయికి తగ్గ మనుషులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఒక ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో ఒక స్థాయి ఉన్నవాళ్ళు టీవీల్లో కూర్చొని ఎక్కడో మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడదాం, కానీ ప్రతి ఒక్కళ్ళ గురించి మనం మాట్లాడి మన సమయాన్ని, మన విలువైనటువంటి కాలాన్ని మనం వృధా చేసుకోవద్దని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి అది మర్చిపోండి, మన స్థాయి ప్రకారం మనం వెళ్దాం. డోంట్ ఫర్గెట్ అవర్ లెవెల్, మన స్థాయి ఇక్కడుంది, ఆ స్థాయిని ఆలోచించండి. ఎక్కడో ఇక్కడ భూమిలో ఉండే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని పైకి తీసుకురాకండి దయచేసి. దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ. సో అదే చెప్తా ఉన్నా బా అగ్రానందన్, అదే చెప్తా ఉన్నా. నేనేం చెప్పినా చిన్న చిన్న వాళ్ళ గురించి పట్టించుకోకండి, తిడతారు. పాలిటిక్స్ అంటేనే అంత, పాలిటిక్స్ అంటేనే అంత తిడతారు. పడాలా, పడే ఒప్పుకుంటేనే నెగ్గుతాం. మంది 2019 కాదు, లాంగ్ టర్మ్ 25 ఇయర్స్ గోల్ ఉన్నవాళ్ళం మనం. 25 ఇయర్స్లో 100% సాధిస్తాం మనం. నాగబాబు గారు షార్ట్ ఫిల్మ్ సూపర్. యా, వాళ్ళు అనొచ్చు, దాని మీద మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే అది పెద్ద తప్పు. వైసీపీ వాళ్ళు ఎన్నోసార్లు బాలయ్య గారిని ట్రోల్ చేశారు, అది మాత్రం వాళ్ళకి తప్పు ఉండదు. ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే అది వాళ్ళకి తప్పు, నేరం, ఘోరం. అలా అంటే అలాగా బ్రదర్స్, చెప్పండి, మీరే చెప్పండి. మీరు అలా మాట్లాడకూడదు, వైసీపీ బ్రదర్స్కి చెప్తా ఉన్నా నేను. సో అంటే అందరికీ చెప్తా ఉన్నా. సో మీతో కలిసి పనిచేసినప్పుడు మీ మిత్రులాగా, మీతో కలిసి పనిచేయకుండా రాజకీయంగా మేము పక్కన ఉన్నప్పుడు మీ శత్రులాగా ఎందుకు భావిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నా. ఒకసారి మీతోనే కలిసి పనిచేశాంగా, మీ జెండా మేము కూడా మోసాంగా కళ్యాణ్ గారు చెప్పారని. సో దయచేసి అర్థం చేసుకోవాలి, మీరు కూడా మీ జెండా మోసాం, మీతో పాటు నడిచాం. సో మరి మీరు ఎందుకు ఇప్పుడు మమ్మల్ని ఆ రకంగా ట్రోల్ చేస్తూ ఆ రకంగా అమనాభూతులు తిడతా ఉంటారు, వద్దండి. సో కళ్యాణ్ గారు కాయలు ఉన్న చెట్టు అండి, కుళ్ళు పడుతూ ఉంటారు, రాళ్ళు వేసి కొడతా ఉంటారు, పళ్ళు కింద పడతాయని. పళ్ళు రాళ్ళ కొడతాం అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళ పళ్ళు రాళ్ళు వేసి కొట్టవసరంలా. సో రాజకీయంలో రేపు ఎలక్షన్ తర్వాత వాళ్ళ పళ్ళు రాలితే అందరు చూడండి. అంటే ఎవరిని మనం తిట్టం, ఎవరిని కొట్టం మన సంస్కారం కాదు. మనల్ని తిట్టిన వాళ్ళని కూడా మనం ప్రేమిస్తున్నామండి, అది మన సంస్కారం, మన సంస్కారం అది. మనోళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. మన కేడిఎస్ కళ్యాణ్ దిలీప్ గారు పొద్దు పొద్దునే లేచి, పాపం నేను చూసా, ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత పెద్ద తెలుగులో ఇంత పెద్ద మెసేజ్ రాశారు. ఆయన ఓపిక ఎర్లీ మార్నింగ్ లేచి పాపం రాశారు. కష్టపడుతున్నాం అందరం. సో అందరం కష్టపడదాం, సో ఓపికగా కష్టపడదాం. సో మన పార్టీని గెలిపించుకోవడానికి చెత్త విధాల ప్రయత్నిద్దాం. అహర్నెసలు మనం ఈ 100 రోజులు టార్గెట్. ప్రతి ఒక్కళ్ళు టైం ఇవ్వండి, మీ విలువైన సమయాన్ని పార్టీకి కేటాయించండి. ఐటీ పీపుల్ అవ్వచ్చు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఎవ్రీవన్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ సార్, ప్లీజ్ 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 సపోర్ట్ జనసేన. నెక్స్ట్ 100 డేస్ అండి, 100 డేస్ ఉంది జనసేన పార్టీకి. మన గాజు గ్లాస్ గుర్తుకి, నా దగ్గర ఇదే గ్లాస్ ఉందండి, ఇక ఆ గ్లాసులు మాకు దొరకలేదు, ఇక్కడ ఇండియా నుంచి తెప్పిస్తున్నాము. సో ప్రస్తుతానికి అయితే ఇదే గ్లాస్ ఉంది. సో గాజు గ్లాస్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కావచ్చు. విలేజ్ లెవెల్లో మన పార్టీది చాలా అవకాశం ఉందండి మనకి రావడానికి. సో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సార్, దయచేసి. మీరు చూడండి, ప్రజారాజ్యం టైంలో మీరు 18 సీట్లే వచ్చినాయి అనుకుంటున్నారు, అది కాదండి. ఒక మనకు ఆ రోజున మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఒక పేపర్ సపోర్ట్ చేయలేదు, కోవోట్లు నిండా కోవోట్లు. ఈ రోజున ఆ ఇది లేదండి, జనాల్లో అవేర్నెస్ వచ్చింది.
జనాల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా ఉంది, మీడియా కూడా ఉంది, పేపర్ కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఉన్నప్పుడు ప్రజారాజ్యం చూస్తే మీరు 1000 నుంచి 2000 ఓట్లతో దగ్గర దగ్గర 40 సీట్లు దాకా ఓడిపోయారు. అవన్నీ మనం తెచ్చుకోవచ్చు ఈ రోజున. గుర్తుపెట్టుకోండి, 1000 2000 అంటే ఒక గల్లీ ఓట్లు, గల్లీ ఓట్లు సిల్లీ ఫెలోస్ లాగా మనందరం ఆ రోజున పోగొట్టుకున్నాం. నిజంగా ఈసారి మాత్రం తెచ్చుకోవాలా, గల్లీ ఓట్లు పోగొట్టద్దు, గల్లీ ఓట్లే కదా అని చెప్పి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండి, ఐటీ పీపుల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు, ప్లీజ్ మీ టైం కేటాయించండి. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్, జై జనసేన అంటం కాకుండా మీ టైంని, మీ సమయాన్ని, కాలాన్ని తప్పకుండా ఈ 100 రోజులు పెట్టాలండి. ప్రతిరోజు మీ సమయాన్ని పెట్టాల్సిందే, తప్పకుండా పెట్టాలి. ప్రతి ఒక్కరు లాయర్లు, డాక్టర్లు, కళ్యాణ్ గారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంజనీర్లు, అలాగే వృత్తిపరంగా ఏ వృత్తి చేసినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరందరూ సమయాన్ని కేటాయించి జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అధికారంలోకి వచ్చేలాగా చేయాలని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మనకి చాలా చాలా అవకాశం ఉందండి, ఈసారి చాలా చాలా అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, 2009 వేరు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బలంగా ఉన్నారు అధికారంలో ఉండి, ప్లస్ మనం 1000 నుంచి 2000 ఓట్లతో ఓడిపోయాం. ఈసారి ఆ పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ బలహీన పడిపోయింది. వైసీపీ పార్టీ చూస్తే 3400 కిలోమీటర్ల పాదయాత్ర, శూన్యయాత్ర చేశారు. దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు, పార్టీకి ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ ప్రజలకు ఏమి ఒరగలేదు. కాబట్టి మనకి వాళ్ళకు కూడా అధికారము లేదు, ఎక్కడ అవకాశం అయితే లేదు. మంచి ఫైట్ మనం చేయగలిగితే విన్ అవుతామండి. కళ్యాణ్ గారిని మనం ఏదైతే సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నామో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు. 100 రోజులు మీ టైంని అందరం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఈ ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీ టైంని పెట్టి మనం పనిచేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గాజు గ్లాసును ముందుకు తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.